వంద రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన 6 క్యారెక్టర్లు నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారు ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్థూపానికి 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నమల్లా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 ఆగస్టు అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4000 ఆసరా పెన్షను, 4000 నిరుద్యోగ భృతో, 2500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు, ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. మా జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు. వాళ్ళ చేతిలోనే నా రాజీనామా లెటర్ పెడుతున్నా. నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా లెటర్ను స్పీకర్ గారికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికాన్ని నిలబెట్టది. ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది.